విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొత్తూరు గ్రామం వద్ద ఆటోని తప్పించబోయి స్కూల్ బస్సు పొలాల్లో బోల్తా తప్పిన పెను ప్రమాదం. స్కూల్ బస్సులో పిల్లలకు ఏమీ కాలేదు. రోడ్ ప్రక్కనే నడుచుకుని వెళ్తున్న వెంకటేశ్వరమ్మకు స్కూల్ బస్సు ఢీకుని తీవ్రగాయాలు. భయాందోళనలో తల్లిదండ్రులు. సరేపల్ల స్కూల్ నుంచి పిల్లలు తీసుకుని వస్తాం. తీసుకుని వస్తుండగా మేము ఎక్స్ సైడ్ ఆగగానే రైట్ సైడ్ మీ సిగ్నల్ వేసాం, ఎక్స్ సైడ్ తిప్పుతాం కదని. ముందు ఫ్రంట్ ప్యాసింజర్ ఆటో ఆగింది. మీ వెనకాల నుంచి పిల్లలు కూడా ఆగమని చేతులు చెప్పేస్తాం అనమాట. వెనకాల ఏ పళ్ళు వచ్చినా పిల్లలు ఆపండి ఆపండి అని చెప్పేస్తాం. ఆపండి అని చెప్పేసిన తర్వాత ఇలా మేము ఇలాగా జస్ట్ ఆపాము. ముందు ప్యాసింజర్ ఆటో ఉంది, ఆ ఆటో ఆపడం మేము ఆపిస్తాం. ఆపి కానీ ఆ ఆటో నుంచి వచ్చిన అలా వచ్చి నా సైడ్ సిగ్నల్ వెళ్ళిపోయాడు. అలా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆవిడ ఆయన తాపి మేస్త్రి ఇద్దరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు దిగారు అనమాట. దిగ్గానే ఆవిడ ఒక ఆవిడ ఇటు వస్తుంది, ఒక ఆవిడ ఉన్న కింద ఉండిపోయింది. ఆవిడ ఏది గుద్దింది? బస్సు, బస్సు, స్కూల్ బస్సు. ఆ తర్వాత వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు బస్సు.